షేర్ అండ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చెప్పిన జోగయ్య మాజీ మంత్రి చేగొంటి హరిరామ జోగయ్య ఏపీలోని సీనియర్ మోస్ట్ లీడర్ హోంమంత్రిగా ఎంపీగా పనిచేసిన జోగయ్య ఇప్పుడు కాపుసేనకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు ఆయన తాజాగా ఏపీలో రాజకీయం పవన్ ఢిల్లీ టూర్ ఎన్డీఏ మీటింగ్లు పాల్గొనటం వంటి వాటి మీద తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు ఏపీలో పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో కూడా జోగయ్య చెప్పేశారు బీజేపీ ఏపీలో పవన్ కి ఉన్న గ్లామర్ని ఆయన పార్టీకి పెరిగిన గ్రాఫ్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది అని జోగయ్య అంటున్నారు ఏపీలో బీజేపీ జనసేన పొత్తులకు వెళ్తే కేవలం రెండు శాతం మాత్రమే గత ఎన్నికల కంటే అధికంగా జనసేనకు ఓట్ల శాతం పెరగవచ్చు అని అంటున్నారు దానికి కారణం బీజేపీ పట్ల ఏపీ జనాలలో సానుకూలత లేకపోవటం అదే టైంలో జగన్ సర్కార్ మీద బీజేపీ అనుకున్న స్థాయిలో పోరాడటం లేదని అంటున్నారు జగన్ తో ఈ రోజుకి బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నారు అందువల్ల ఈ పొత్తు వల్ల ఏపీలో వైసీపీని ఓడించలేరని ఆయన అభిప్రాయపడుతున్నారు అదే టీడీపీతో జనసేన పొత్తు వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు అదేలా అంటే చంద్రబాబుకు మంచి పాలనాదక్షుడిగా పేరుందని అదేవిధంగా టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు బాగా కలిసి వస్తుందని అంటున్నారు ఇక జనసేనతో పొత్తు పెట్టుకుని ఏపీలో రాజకీయంగా లాభపడాలని బీజేపీ చూస్తోందని జోగయ్య అంటున్నారు ఇక బీజేపీవి మత రాజకీయాలు అని వాటి వల్ల జనసేనకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఆయన అంటున్నారు దీనిని బట్టి చూస్తే హరిరామ జోగయ్య చెప్పేది ఏంటి అంటే టీడీపీతోనే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని అదేవిధంగా ఈ రెండు పార్టీలు కూటమిగా ముందుకు వస్తేనే ఏపీలో రాజకీయం మారుతుందని వైసీపీ గద్దె దిగుతుందని అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ ఆలోచనలు చూస్తే ఏపీలో రెండు నాటి పొత్తు అంటున్నారు బీజేపీ జనసేన టీడీపీ కలవాలని ఆయన నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంటే బీజేపీ పట్ల ఈ రోజుకి పవన్ కి అభిమానం ఉందని అర్థమవుతోంది అదే టైంలో మోడీ పట్ల భావం కూడా ఉంది మరి హరిరామ జోగయ్య చేస్తున్న ఈ రాజకీయ విశ్లేషణను పవన్ గమనిస్తారా ఏపీలో బీజేపీని దూరం పెట్టి టీడీపీలో నడుస్తారా అన్నది చూడాల్సి ఉంది ఏది ఏమైనా జోగయ్య అభిప్రాయం అంటే అది ఆయన ఒక్కడిదేనా లేక కాపుల మనోభావాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియో మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం